వెల్కమ్ టు వైజాగ్ లోకల్ న్యూస్. సరే ఆవిడ్ని అప్పుడు తప్పించేసి మళ్ళీ వేరే సమన్వయకర్తను వేశారు. కేడర్ అంతా కూడా ఒక పక్క ఉంది, ఆవిడ ఒక్కతే ఒక పక్క ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలన్నదే మా ఆశయం. అలాగని చెప్పేసి మేమందరం కూడా కార్యకర్తలు మేమంతా కూడా కష్టపడి తిరుగుతున్నాము, కష్టపడి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాము. మళ్ళీ అదే భాగ్యలక్ష్మి తీసుకొచ్చి మళ్ళీ సమన్వయకర్తగా వేసి ఆవిడికి టికెట్ ఇచ్చేసారు. ఆవిడికి మాత్రం గెలిచే సూచనలు అయితే లేవు. కనుక జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలంటే ఆవిడ మాత్రం ఉంటే మాత్రం సీఎం అవ్వదు. క్యాడరు మొత్తం అంతా కూడా ఒక పక్క ఉంది, ఆవిడ ఒక పక్కే ఉంది. కనుక ఆవిడికి గెలిచే సూచనలు లేవని మా అధిష్టానానికి నా మనవండి. మాట తప్పని మడమ తిప్పినటువంటి నాయకులు ఏకతాటిపై ప్రతిపక్షంలో ఉంటూ నడిచి వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల్లో ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని నింపినటువంటి మాట తప్పని మడమ తిప్పినటువంటి మరి నాయకులు గౌరవనీయులైనటువంటి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఆ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సార్ ఈరోజు మరి పాడేరు నియోజకవర్గానికి మరి మీరు ఎమ్మెల్యే క్యాండిడేట్గా మరి అనౌన్స్ చేసినటువంటి వ్యక్తి విషయమై ఒక మనవి మా నియోజకవర్గటువంటి యావత్ మంది కేడారు పక్షాన మరి కార్యకర్తల పక్షాన సీనియర్ పక్షాన మరి మా మనవిని మీ పాదాల చేత ఉంచుతూ ఉన్నాం. ఏంటంటే మరి ఆమెని మీరు సమన్వయకర్తగా వేసిన దినం నుంచి కూడా